దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి 50 రోజులు గడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే చాలామంది దాతలు వలస కూలీలతో పాటు పేద ప్రజలకు నిత్యావసరాల సరుకులతో పాటు వాళ్ళకి భోజనాలు స్వయంగా వండి వడ్డించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కొంతమంది యువ నాయకులు మాత్రం అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి ఏదైతే సాయం అవసరమవుతూ ఉందో ఈ 50 రోజులుగా వాళ్ళకి అన్ని సరుకులు అందిస్తూ ఉన్నారు, వాళ్ళకి బాసడుగా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం శేలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు రవీంద్ర యాదవ్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ యువ నాయకులు. విద్యార్థి విభాగంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మొదటి నుంచి. రవీంద్ర యాదవ్ గారు కూడా శేలింగంపల్లి నియోజకవర్గంలోని అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి అవసరమైన సరుకులను పంపిణీ చేయడంతో పాటు వాళ్ళకి ఏవేవైతే అవసరమవుతాయో ఈ లాక్డౌన్ సమయంలో అవి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనతో పాటు రవీంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. ఏదైతే సుమారు 50 రోజులు గడుస్తూ ఉంది సార్ లాక్డౌన్ విధించి, చాలామంది నిత్యావసరాలు పంపిణీ చేస్తూ ఉన్నారు, కొంతమంది భోజనాలు వండి వడ్డిస్తూ ఉన్నారు, మీరు మాత్రం కొత్త పందాన్ని ఎంచుకున్నారు, వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక మాట వినిపిస్తున్న తరుణంలో మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి బాసటగా నిలుస్తూ ఉన్నారు. ఎందుకు ఈ కార్యక్రమం తీసుకున్నారంటే ఏం చెప్పారు? కరోనా టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా నేను వారానికి 15 రోజులు ఒకసారి వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ చాలా నిర్వహించేవాడిని. ఈ టైంలోనే కాకుండా ఒక 8-10 సంవత్సరాలుగా నేను ప్రతి నెలకు మినిమంగా నెలకు ఒకసారి అయితే కంపల్సరీ వృద్ధాశ్రమం కానీ ఈ అన్నదాశ్రమం కానీ చిన్నపిల్లలు సందర్శిస్తుంటాను. అయితే మొన్న ఒక అన్నదానం చేసే కార్యక్రమంలో వాళ్ళు కొన్ని నిత్యావసర వస్తువులు వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు నేను ఒక 100 కిలోల ఉల్లిపాయలు, ఈ నిత్యావసర వస్తువులు, ఆయిల్, వాళ్ళ పొద్దున్న టిఫిన్కి సేమియా కావాలంటే సేమియాను, బియ్యం ఇస్తానంటే బియ్యం ఉన్నాయని వేరే నిత్యావసరకులు చెప్తే అవన్నీ నేను ఇప్పుడు తెచ్చిచ్చాను. వాళ్ళకి ఇంకా మిగతా కూడా వేరే కావాలని చెప్పినారు, నేను అది ప్రతి వీక్ కానీ ఇప్పుడు ఇస్తానని చెప్పినాను. కాకపోతే ఈరోజు బయట అందరికి వేరే రాష్ట్రాల వారికి అందరూ చాలామంది హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళతో పాటే వీళ్ళు 24 గంటలు ఇక్కడే ఉంటారు కనుక వాళ్ళకి మనం వీలాంటి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దానికోసం ఈరోజు నేను ఉద్దేశంలోకి వచ్చి వాళ్ళకు నాకు తోచిన సహాయంగా హెల్ప్ చేయడం జరిగింది. అంటే రవీందర్ గారు, మీరు కేవలం కోవిడ్ సమయంలోనే కాదు గతంలో కూడా ఈ వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు ఏవైతే ఉన్నాయో శేలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకోవడంతో పాటు వాళ్ళకి కావాల్సిన అందిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎప్పుడు అయిపోతుందో తెలియని పరిస్థితి, ఈ విపత్కర సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరన్నట్టే వృద్ధులు కానివ్వండి, అనాథ పిల్లలు చాలామంది ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంతే ఉధృతంగా కొనసాగించబోతూ ఉన్నారా ఈ కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు? ఇది అయితే నా ప్రతిసారి నాలో భాగమేది. ఎందుకంటే నేను ఇప్పుడు నుంచి కాదు 8-10 సంవత్సరాలు ఇంతకుముందు చెప్పిన 8-10 సంవత్సరాల నుంచి నేను ప్రతి తక్కువలో తక్కువ నెలకు ఒకసారి నేను వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కానీ లేదా నాకు తోసింది చేయడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. వాళ్ళని ఇప్పుడు కానీ అంతకుముందు కరోనా టైంలో కాకుండా తర్వాత కూడా వాళ్ళకి నేను 1 వీక్ ఒకసారి 10 రోజులు కూడా సందర్శిస్తుంటాను. ఇప్పటికి దీనిలో నేను ఒకసారి ఫ్రిడ్జ్ చేయడం జరిగింది, నెలకు ఒకసారి అన్నదానం చేయించడం జరిగింది. చాలా కార్యక్రమాలు ఇక్కడ నేనైతే ఇప్పుడు ఏదైతే చేసినా అది ఆనందం చేసినాను. చందనగర్లో ఉన్న అనాథాశ్రమంలో కానీ చాలా ఆశ్రమంలో నేను ఇప్పటికీ చాలా సందర్భంగా హెల్ప్ చేస్తుంటాను, ఇంకా ముందు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటాను. సార్, ఇదే శేలింగంపల్లి నియోజకవర్గంలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు చాలామందే ఉన్నారు, కానీ సాయం చేసేవాళ్ళు కొందరే ఉన్నారని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. మీలాంటి యువ నాయకులు అయితే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, కొంతమంది బ్లడ్ క్యాంపులు పెడుతూ ఉన్నారు, నిత్యావసరాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఏంటి అలాంటి వాళ్ళకి ఏమన్నా సందేశం ఇవ్వదలుచుకున్నారంటే ఏం చెప్తారు రవీందర్ గారు? ఇదేంటంటే మనం ఉన్నన్ని రోజులు మనం ఏం చేసినా పేరు కోసం నలుగురు కోసం చేస్తూ ఉంటాం కనుక ఇలాంటి విపత్కర సమయంలో మనకు తోసినంత ఇప్పుడు నాకు కొంతమందికి తోస్తారు, కొంతమంది డబ్బు ఎక్కువ వాళ్ళకి ఇంకా ఎక్కువ మందికి తీసుకునే అవసరం ఉంటుంది. రేపు పొద్దున మనం ఉండాలి, మనతో పాటు చాలామంది ఆకలికి చావకుండా ఉండాలి అంటే ఎవరు తోసిన విధంగా వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు మా దగ్గరే మా దానిలోనే మేము ఇంత చేస్తూ ఉంటాం, ఉన్నదాన్ని ఇంత చేస్తూ ఉంటే అదే డబ్బులున్న వాళ్ళందరూ బయటకు వస్తే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇప్పటికీ ఆకలిగా చాలామంది వస్తున్నారు. అంటే కరోనాలో ఇలా ఎంతమంది వస్తున్నారో మనం కరోనే పట్టించుకుంటాం కానీ కరోనాకు భయపడుతున్నాం కానీ చాలామంది ఆకలిగా చేస్తున్నారు. ఆ ఆకలిగా చచ్చే విషయం ఎవరు పట్టించుకుంటలేరు. నేను ఈ మీ మీడియా పరంగా నేను కోరేది ఏంటంటే డబ్బున్న వ్యక్తులు కొంత మీరు బయటకు వచ్చి మీరు కొన్ని ఏరియాస్ కానీ లేకుండా కొంతమంది కానీ లేదా మీ దగ్గర పనిచేసే వాళ్ళని కానీ మీ మనుషుల్లాగా చూసుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఈ టైంలో మీరు వాళ్ళని ఆదుకుంటే వాళ్ళు జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు కనుక వాళ్ళని ఆదుకోవాలని నేను పిలిపిస్తాను. సార్, విద్యార్థులకు చాలా దగ్గరగా ఉంటారు మీరు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కోవిడ్ వల్ల విద్యార్థులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి. ఏంటి విద్యార్థులకి ఏమైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా రవీందర్ గారు ఈ సందర్భంగా అంటే ఏం చెప్తారు? అంటే ఈసారి ఏది ఏమైనా
అన్నిటికన్నా ప్రాణమే ముఖ్యం కనుక చాలా సందర్భాల్లో చాలా వెనక దగ్గరికి వస్తుంది. అంటే ఒక విద్యార్థులే కాకుండా అన్ని రకాలుగా నేను విద్యార్థులకు చేసే విషయం ఏంటంటే కొన్ని రోజులు మనకు లేట్ అయింది అంటే దాన్ని మనం కొంచెం పాజిటివ్గా తీసుకుని కొన్ని విపత్కర సమస్యల వల్ల కొన్ని రోజులు లేట్ అయింది అని కొంచెం మనం పాజిటివ్గా తీసుకొని మన మంచికే అని తీసుకొని ఆ టైంలో ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఇంటికానే ఉంటున్నాం కనుక ఇంక ఎక్కువ ప్రిపేర్ అయ్యే టైం మనకు దొరికింది అని కొంచెం పాజిటివ్గా తీసుకొని కొంచెం కష్టపడి ఎగ్జామ్స్ పెట్టినాక కష్టపడి చదువుకుంటే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. ఇవి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, మనం జాగ్రత్తగా తీసుకున్న అన్ని రోజులు ఇది ఉంటుంది. అది పొంగని ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, ఎగ్జామ్ స్టార్ట్ అయినాక వాళ్ళు మంచిగా రాసుకొని రాసి మంచిగా చేసుకుంటే వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటుంది. సార్, ఇక్కడ ఒక సూటి ప్రశ్న అనుకోవచ్చు, మీలాంటి యువ నాయకులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఎంతో కొంత మీకు తోచిన విధంగా సాయం చేస్తూ ఉన్నారు. ఇదే శేరిలింగంపల్లి చూసుకుంటే చాలామంది యువ నాయకులు ముందుకొచ్చి వాళ్ళకి తోచిన విధంగా సాయం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది సార్, సాయం చేస్తూ ఉన్నారు అనేది ఒక విషయం, అయితే అవగాహన పెంచాల్సిన బాధ్యత మీలాంటి యువ నాయకుల మీద పెద్ద ఎత్తున ఉందనుకోవచ్చు. ఎందుకంటే సాయం అంతా ఒక ఎత్తు అయితే ఈరోజు స్లమ్ ఏరియాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో. ఆ స్లమ్ ఏరియాల్లో జనాలకి సోషల్ డిస్టెన్స్ పాటించడం కానివ్వండి, మాస్కులు పెట్టుకోవటం కానీ, ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళకి అవగాహన పెంచాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళ మీద చాలా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఎంచుకుంటున్నారా రవీందర్ గారు అంటే ఏం చెప్తారు? అది తప్పకుండా. ఇప్పుడు మన శేరిలింగంపల్లి పెద్ద నియోజకవర్గం అయితే చాలామందికి హైటెక్ సిటీ ఇట్లాంటి కనిపిస్తాయి, కానీ శేరిలింగంపల్లిలో చాలా రకాల స్లమ్లు ఉన్నాయి. ఆ స్లంబులలో ఇంతకు పేదవారికి చాలామంది తెలియని విషయం ఏంటంటే 50 రోజులు దాటింది కరోనా వచ్చి, కానీ ఆ వైరస్ ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, అసలు మనం దాని జాగ్రత్త మనం ఎలా జాగ్రత్త పడవచ్చు, జాగ్రత్త పడ అది రాకుండా మనం దాన్ని బారిన పడకుండా ఉండాలంటే ఏంటంటే చాలామందికి 80-90% స్లంబులో ఉన్న వాళ్ళకి తెలియదు వైరస్ అనేది ఒకటి వచ్చింది, అది అట్లా వస్తుందంట, మన ప్రాణాలు పోతున్నాయన్న భయంలో ఉన్నారు. కానీ మనం జాగ్రత్త పడితే, మనం జాగ్రత్తగా ఉంటే ఆ వైరస్కు దూరం ఉంటామని చెప్పి వాళ్ళకి తెలుసు. దానికోసం మేము కూడా ప్రాణాళిక సిద్ధం చేసుకుని ఇప్పటిదాకా మేము కొన్ని రోజులు లేని వాళ్ళకి వీళ్ళకి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడం మీద సరిపోయింది. ఇప్పటి నుంచి హెల్ప్ చేయడంతో పాటు వాళ్ళకి వీళ్ళకి సహాయం చేయడంతో పాటు రోజు ఒక కాలనీ కానీ ఒక కాలనీలో ఒక గల్లీ కానీ ఎంచుకొని ఆ కొంతమందికి మాతో అయినంత పొద్దున కొంతమంది సాయంత్రం పడుకొని అవగాహన కల్పిస్తూ మనం ఎలా దూరం ఉండాలి, కరోనా రాకుండా. ఎందుకంటే ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు, కరోనా ముందు కరోనా తర్వాత లాగుంది పరిస్థితి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కరోనాతోటే జీవించాలి. అంటే కరోనాలో కరోనా కూడా భాగం అయిపోయింది కనుక దాన్ని మనం దానికి మంది ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేదు కనుక దానికి మందల్లా మనం సోషల్ డిస్టెన్స్గా ఉండడం, రోజు చేతులు కడుక్కోవడం, శానిటైజర్స్ ఉపయోగించుకోవడం, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు మేము పాంప్లెట్ పరంగా కానీ ప్లస్ ఆ కాలనీలలో ఇంటింటికి పోయి తిరగడం కానీ కొన్ని కాలనీలు ఎంచుకొని మాతో అయినంత మేము ఇంకా ముందు చేస్తూనే ఉంటాం. ఇంకా సార్, ఈరోజు ఒక విపత్కర పరిస్థితి అనుకోవచ్చు, డిగ్రీ పీజీలు చదివిన వాళ్ళు కూడా ఉపాధి హామీ పథకాలకు వెళ్ళి 100 రూపాయలో 150 రూపాయలో పనులు చేసుకుంటున్న పరిస్థితి, ఏదైతే గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ ఉందో. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక్కసారి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు, హైటెక్ హంగులు ఎన్నున్నాయో బస్తీలు కూడా పేదలు కూడా అంతే మంది ఉన్నారు, మరొకసారి ఏం చెప్పదలుచుకున్నారు ఒక యువ నాయకుడిగా? నేను అందరికీ చెప్పే ఉద్దేశం ఏంటంటే మనం ఇన్ని రోజులు కూడా ఉద్యోగాలు లేకుండా కానీ అన్నీ లేకుండా కానీ ఉన్నాం, ఇంకొన్ని రోజులు ఈ విపత్కర సమయంలో అందరూ ధైర్యంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కనుక ఇంకా ముందు ఉన్న రోజులు మనం ఉండాలి, ముందు మనం మంచిగా ఉండాలి అంటే కొన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉండాలా. నేను ఈ పెద్దవాళ్ళకు కూడా చెప్పే ఉద్దేశం ఏంటి అంటే మనము ఏదైతే ఉన్నామో లేని వాళ్ళు మన శేరిలింగంపల్లిలో చాలామంది ఉన్నారు, మీరందరికీ హెల్ప్ చేయకపోయినా కొంచెం కొంతమంది ఎంచుకుంటే అందరూ ఒక చేస్తే అంటే ఆకలి లేని శేరిలింగంపల్లిగా ఎవరు ఆకలి అలమండించిన శేరిలింగంపల్లిగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఇది మనందరి చేతిలో ఉన్నది. అంటే నేను ఓన్లీ పెద్దవాళ్ళకే కాదు, ఇప్పుడు ఇంటి పక్క వాళ్ళకి కానీ ఇంటి వాళ్ళకి కానీ మనతో అయినంత రూపాయి అయితే రూపాయి, 10 రూపాయలు అయితే 10 రూపాయలు, ఒకరితో ఒకరికి హెల్ప్ చేయాలనుకో, ఒకరికి 10 మందికి హెల్ప్ చేయాలనుకో 10 మందికి, మనతో అయినాక అందరూ బయటకు వచ్చి హెల్ప్ చేస్తే అంటే అందరూ ఆ ఉద్దేశంతో ముందుకు వస్తే ఇంకా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఆకలి లేని ఆకలిగా చనిపోయిన దేశంగా ఉంటుందని నేను చెప్తున్నాను. సార్, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఇదే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో, మీకు అనవసరంగా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు చాలామంది యువకులు అని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉంది. మన మియాపూర్ కానివ్వండి, పెద్ద ఎత్తున కేసులు నమోదవుతూ ఉన్నాయి, అనవసరంగా రోడ్లు ఎక్కే వాళ్ళకి యువకులకి రవీందర్ యాదవ్ గారు ఏం చెప్తారు? నేను యువకులకు చెప్పేది ఏందే, మన జీవితం చాలా పెద్దది. ఇప్పుడు మన జీవితంలో జీవితంలో ఇప్పుడు అనుభవిద్దాం, మనల్ని నమ్ముకొని మన ఇంట్లో వాళ్ళు మన అమ్మ నాన్న మన కోసమే ఉన్నారు కనుక మన ఇది అంటువ్యాధిలాగా వ్యాపిస్తుంది కనుక మనకు వచ్చి మన ఇంట్లో వాళ్ళని తెలిసి మనం మన ఇంట్లో వాళ్ళని నాశనం చేసుకొని మన వల్ల ఇంకోళ్ళు నాశనం అయ్యే విధంగా మనం పోవద్దు. కనుక దయచేసి యువకులకు కానీ అందరికి చెప్పేందే, మీకు ఏమైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే బయటికి రండి, లేదంటే ఇంట్లోనే హ్యాపీగా ఇంట్లో ఉండండి. కొన్ని రోజులు ఈ కరోనా మరీ అయిపోయాక మళ్ళీ మామూలుగా బయటికి పోవచ్చు. మనం ఎంత తొందరగా రికవరీ కావాలంటే మనం అంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత కొంత తొందరగా మనం మళ్ళీ కరోనా లేని రాష్ట్రాన్ని కానీ కరోనా లేని దేశాన్ని కానీ చూస్తుంటాం. కనుక మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, మన కోసం
రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కొన్ని నిబంధనలు పెడుతున్నాయి లేక ఆ నిబంధనలు వాళ్ళు పెట్టడం కన్నా ఇది మన కోసం మన ప్రాణం కోసమే కనుక మనమే జాగృతలు పాటించి మనమే ఇంకో నలుగురు చెప్పేసి అంటే చదువుకున్న వాళ్ళకి ముఖ్యంగా నేను ఏం చెప్తున్నా అంటే మనం చెప్తే ఒక నలుగురు వింటారు నలుగురు విన్నప్పుడు మనం దాన్ని మంచిగా చెప్పుకొని పాజిటివ్గా చెప్పుకొని వాళ్ళకి నచ్చ చెప్పుకొని మనం వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితిలో ఉంటే మనలాంటి వాళ్ళు కూడా రోడ్లకు వస్తే ఏం లేదులే బయట ఏమవుతలే అని చెప్పి మనల్ని చూసి ఇంకా చాలామంది వస్తుంటారు కనుక అలాంటి దానికి పోకుండా ఉండాలంటే మనం జాగ్రత్త తీసుకోవాలి మనతో పాటు మన ఫ్యామిలీని జాగ్రత్త తీసుకోవాలి మన ఫ్యామిలీతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే మన రాష్ట్రం మన దేశం రెండు బాగుంటాయి అని చెప్తుంది ఓవరాల్గా రవీందర్ యాదవ్ గారు ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పుడే కాదు గతం నుంచి సుమారు 5-6 ఏళ్ల నుంచి అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి రవీందర్ యాదవ్ వెళ్తూ ఉన్నారు వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాల సరుకులతో పాటు ఆ భోజన ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు అయితే ఇది ఒక విపత్కర పరిస్థితి కాబట్టి ఈ సమయంలో అండగా నిలబడటం మరింత ముఖ్యం కాబట్టి ఈ టైంలో బయటకు వచ్చి వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉన్నానని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఇంకొక విషయాన్ని గమనించాలి రవీందర్ యాదవ్ గారు ఇప్పుడే మనతో చెప్పారు ఏవైతే కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు పెంచాల్సిన బాధ్యత చాలామంది యువ నాయకుల మీద ఉంది సరే నిత్యావసరాల సరుకులు అంటే పంచుతూ ఉన్నారు పేదవాళ్ళకి సాయం చేయడం ఒకటే కాదు కాలనీలను ఎంచుకొని ఏవైతే స్లమ్లు ఉన్నాయో సేలింగంపల్లి నియోజకవర్గంలో ఆ స్లమ్ ఏరియాలోకి వెళ్ళి ఆ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున తీసుకోబోతున్నామని చెప్పి రవీందర్ యాదవ్ గారు చెప్పారు వీడియో జర్నలిస్ట్ షాని భాషతో గోపికృష్ణ న్యూస్ 16 సేలింగంపల్లి నియోజకవర్గం నుంచి